ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట నెరవేరలేదు. మరో మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడులో పరిస్థితులు మెరుగుపడలేదు. దాంతో ఇప్పుడు IIIT విద్యార్థులు తీవ్రంగా సతమతమవుతున్నారు. 15 రోజుల క్రితం అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆందోళనకు దిగారు. అప్పుడు ప్రభుత్వం స్పందించింది. స్వయంగా విద్యాశాఖ మంత్రి స్పందించి 800 మంది పిల్లలు ఆసుపత్రి పాలు కావడంతో పరిస్థితులు చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. నూజివీడు IIIT డైరెక్టర్ని బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తర్వాత అక్కడ ఫుడ్ కాంట్రాక్టు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక్కడి నుంచి పరిస్థితి అంతా చక్కబడుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. అక్కడ ఏమాత్రం సర్దు మణిగినట్టుగా లేదు. దాంతో విద్యార్థులు మళ్ళీ ఆందోళన దిగాల్సి వచ్చింది. ఈరోజు పెద్ద స్థాయిలో నిరసనకు దిగుతున్నారు. తమకు పెడుతున్న ఆహారం బాగాలేదని వాళ్ళంతా చెప్తున్నారు. స్వయంగా మంత్రులు వెళ్ళి పరిశీలించి, జిల్లా స్థాయి అధికారులు వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి అంతా చక్కబడిందని ప్రకటించిన తర్వాత మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఇప్పుడు నూజివీడు IIIT విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. పెడుతున్న ఆహారంలో నాణ్యత లేదు, పరిస్థితులు మెరుగుపడలేదు, అక్కడ ఏమాత్రం సజావుగా సక్రమంగా లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో నారా లోకేష్ చెప్పిన మాటలకి అక్కడి ఆచరణకు పొంతన లేదన్న విషయం అర్థమవుతోంది. అక్కడ ఫుడ్ కాంట్రాక్టులకు భారీగా నిధులు కేటాయించి మొత్తం పాత కాంట్రాక్టులందరినీ కూడా సరిచేసి కొత్త వారి ఆధ్వర్యంలో మేలు రకం ఆహారం అందిస్తామని ఆయన చెప్పిన మాటలు నెరవేరకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది. 1000 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. IIIT అంటే ఉన్నత విద్య అందుతుందని అంతా ఆశాభావంతో ప్రవేశం పొందుతున్నారు. అందులోనూ 10వ తరగతిలో అత్యధిక మార్కులు, అంటే జనరల్ కోటాలో అయితే 600కి 580 మార్కులు పైబడి సాధించినటువంటి విద్యార్థులే అక్కడ చేరుతున్నారు. IIIT నూజివీడు విద్యార్థులతో పాటుగా IIIT శ్రీకాకుళం విద్యార్థులు కూడా అక్కడ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అక్కడ 1000 మంది, సుమారుగా 9000 మంది విద్యార్థులు చదువుతుంటే అందుకు తగ్గట్టుగా పరిస్థితులు మెరుగుపడకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. స్వయంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే అక్కడ చదువుతున్న విద్యార్థుల అవస్థలే ఆ మాదిరి కొనసాగితే ఇక రాష్ట్రం అంతా IIIT కావచ్చు, ఇతర అనేక చోట్ల ఎలా ఉందో చెప్పడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ప్రస్తుతం నూజివీడు IIIT విద్యార్థుల ఆందోళనను సముదాయించేలా ప్రభుత్వం చర్యలు ఉండాలి, నిధులు కేటాయించాలి, పరిస్థితిని చక్కదిద్దాలి, ఉన్నతమైనటువంటి విద్యార్థులు మెరుగైన విద్యాభ్యాసం సాగించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.